ఢిల్లీకి వచ్చేస్తున్నారు. ఏం చేస్తారో చూద్దాం. ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ స్టేజ్ నవీన్ అన్న అలాంగ్ విత్ దుర్గా రావ్. అమ్మ దొంగల చీర రే, అమ్మ దొంగల చీర, దొంగల చీర, దొంగల చీర, దొంగల దొంగల చీర. రే చెత్తనా, ఇలా ఏంట్రా చెప్పుతో కొడతాన్రా, అసలు నువ్వేమనుకుంటున్నావురా? నీ అబ్బా నీ పని చెప్తాను రారా. ఈరోజు మా కంటెంట్ తింగరోళ్ళు. ఇక్కడ మాకన్నా తింగరోళ్ళు, పిచ్చోళ్ళు, ఎర్రి పప్పలు, మహా ఎర్రి పప్పలు ఇంక ఇద్దరు ఉన్నారు. ఎవరాళ్ళు? మన రవి అండ్ శ్రీముఖ్. లేదు లేదు, ఇగో ఎర్రి పప్పులు అన్న కొండెర్రి పప్పులు అన్న మనుషుల్ని అంటారు, మొగోళ్ళని ఆడోళ్ళని అంటారు. వాళ్ళని ఏం అనలేము మనన్నే. ఇప్పుడు మీ తెంగరాజు చేస్తే ఎలా పనులు ఎలా ఉంటాయో చూపిస్తాం. ఈడు మా బాస్, నేను వీడి శిష్యుని. బాస్ నాకు దొంగతనం ఎలా చేయాలో నేర్పండి బాస్. ఓకే నేర్పిస్తాం, కానీ మన నేను మీ తాత చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఇలా చచ్చిపోయాడు. చెప్పు వివరంగా. అలా చచ్చిపోయాం కాదు. మా తాత ఏమైందంటే, మా తాతకు సీరియస్ ఉంటే ఆక్సిజన్ పెట్టి సిలిండర్ పెట్టిండ్రా. నేను ఇంటికి వచ్చి చూసేటప్పుడు సిలిండర్ అయిపోయింది. అది వంటగదిలో ఉన్న సిలిండర్ తీసి పెట్టినా. తర్వాత నాకు అర్థగలు చచ్చిపోయాను. అరే మీరు అట్ట పెట్టకూడదు, ఎక్కువ పెట్టకూడదు, లైట్ గా పెట్టుంటే బతుకున్నాడుగా. బాస్ బాస్ నాకు మన దొంగతనం ఎలా చేయాలో నేర్పండి బాస్. దొంగతనం చేయాలంటే చాలా సింపుల్. ఏం లేదు, బండి మీద వెళ్తున్నాను, సైన్ లాగటమే. ఒక్క నిమిషం నువ్వేరా? నువ్వే కదా బండి మీద వెళ్తూ చైన్ లాగమన్నావు, అందుకే బండి చైన్ లాగాను బాస్. అరే నేను చైన్ లాగమంది మనిషి చైన్ లాగమన్నారా? ఇట్ట బండి చైన్ కాదు. అక్కడ గుడి కనబడుతుంది, నేను ఏదో ఒకటి కొట్టుకొని వస్తాను. ఓకే రాగలవుతుంది, తొందరగా వచ్చి. ఓకే బాస్. ఓకే బాస్. డబ్బులు కొట్టుకొచ్చాను బాస్. ఎంత ఎంత ఎంత? 7 రూపాయలు 75 పైసలు బాస్. 7 రూపాయలు 75 పైసలు సూపర్. సరే గానీ ఆకలి అవుతుంది, వెళ్ళి బిర్యానీ తిన్నాం. ఇంకా ఇచ్చిన 500 వేయి. ఇందా గుడికెళ్ళాను కదా, ఆయన షటకోపం పెట్టినప్పుడు ఆ ప్లేట్ లో 500 పెట్టి 7 రూపాయలు కొట్టుకొచ్చాను. ఏమైంది బాస్? నీ తెలివితేటలు నేను తల కొట్టుకోవాలి వస్తుంది బాస్. ఇది కాదు గానీ ఇంకేదైనా పెద్ద దొంగతనం చేద్దాం బాస్. ఓపెన్ చేయి, ఏటీఎం కొట్టుకొని వచ్చాయి. ఓకే బాస్. హలో ఏం చేస్తున్నా? నువ్వే కదా ఏటీఎం కొట్టుకుంటా మన, అందుకే కొట్టుకుని వస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటా బాస్? ఇల్లు ఏటీఎం లో నుంచి డబ్బులు కొట్టుకురా. ఎందుకైనా డౌట్ వచ్చేది. ఇంకో ఏటీఎం హలో. ఇడేంది గంట అవుతుంది. నమస్తే, ఏం చేస్తున్నావురా? నిలబడ్డాను. దేనికి నిలబడ్డావు? క్యూలో నిలబడమన్నారు, అందుకే ఈ క్యూలో నిలబడ్డా. క్యూలో నిలబడదాం ఏం కాదు, ఇల్లు ఏటీఎం కుట్టుకొని వచ్చేసాయి. రైట్, ఇంకో ఏటీఎం తీసుకుంటా, నువ్వు నిలబడు. ఏదో గాజు పెంకలు పడినట్టు సపోర్ట్ వచ్చింది బాస్. నీకు గాజు పెంకే కనబడుతుంది, ఇంకేం కనరాదు. అవన్నీ కాదు, మీరు ఇక్కడే ఉన్న డబ్బులు కొట్టుకొని వస్తాను, ఆగండి. ఇంకో బాస్ డబ్బు లెక్క పెట్టుకోండి బాస్. అరే ఏందిరా 20,000 తీసుకొచ్చా? కొడుతా ఒకటి. ఏటీఎం లో లిమిట్ ఎంత ఉంటది? 20,000. మరి అంత కాకుండా ఇంకెందుకు వస్తుంది? ఆ లిమిట్ లో నేను ఉంటాను. అరే మనం ఏటీఎం, మనం ఏటీఎం కాదు, 20,000 తీసుకొస్తాను. ఏటీఎం లో కొట్టుకోవస్తా, అన్ని డబ్బులు తీసుకొచ్చారా? సర్లే బాస్, అక్కడ చాలా జనాలు నిలిపారు, కానీ ఇప్పుడు పెద్ద దొంగతనం చేద్దాం బాస్. పెద్ద దొంగతనం చేద్దాం? అదే ఎవరి ఇంటికారు కొట్టేద్దా బాగుంటుంది. ఆలోచించాను బాస్, ఎవరన్నా ఉంటారు ఇక్కడ 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 చూడండి బాస్, ఎవరన్నా ఉంటుండో. సినిమాకి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేద్దాం. మొన్న బెంచ్ కారు కొన్నింది, అది కళ. సినిమాకి వెళ్ళి మనం దొంగతనం చేద్దాం. ఓకే ఓకే పద పద బాస్. శ్రీముఖి అదే బాస్. అరే మనం దొంగతనం ఏదేం చేసాం అనుకో, ఒకటి రెండు నిమిషాలు స్ట్రెస్ చేయాలి. ఓకే ఓకే బాస్. రండి. బిల్ ఎందుకు కొట్టావురా? అరే శ్రీముఖి ఉందో లేదో టెస్ట్ చేయాలి కదా. చెప్పు. వాళ్ళందరూ ప్యానల్ తీసుకుని మన ఫోటో తీసి వెళ్ళి పేపర్లోను రైల్వే స్టేషన్ లో పెడతారు.
కొద్ది మైండ్ ఆలోచించు. అయితే ఆధార్ కార్డు ఇవ్వండి, అది కూడా ఇచ్చేద్దా. నువ్వు దొరికావరా? నా దొరుకుతావు. ఎవరు ఎవరు దొరికారు సార్? ఇప్పుడు అంత ఎందుకు లే కానీ. ఓకే సార్, లైట్ అయ్యి. అన్ని లైట్లు వేసాను బాస్. మరి ఏం చేసావురా? లైట్ ఏమన్నారు బాస్? ఇంట్లో లైట్లు అన్నీ వేసాను. టార్చ్ లైట్ రా, ఇది కాదు. తాళం తీయండి సార్. తీయండి బాస్. సరే నెట్ ఒక్క నిమిషం, మీ వైఫై ఆన్ చేసుకోండి. హాట్స్పాట్ ఆన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? నెట్ అన్నారు కదా, హాట్స్పాట్ ఆన్ చేస్తున్నాను. నెట్ అంటే ఆ నెట్ కదా. ఓకే నాకు అర్థమైంది, తీయండి. అరే నెట్టే మంది, ఈ నెట్ కాదు. బీర్వాణి కొద్ది నెట్ అంటున్నా. ఓహో ఆ నెట్ బంగారం గోల్డ్ ఇప్పుడు నేను ఏదైనా వస్తువు ఇచ్చాను గో, జాగ్రత్తగా పక్కన పెట్టే. జాగ్రత్త పెడతా. గోల్డ్ బిస్కెట్లు అవి. ఏం చేస్తున్నావు? మీరేగా సర్దుమన్నారు, అన్ని నీట్ గా సర్దాను అక్కడికి. సర్దుమంది అందులో కాదురా, ఏదైనా సంచిలో చదువుతా అంటున్నా. సంచి తేలే బాస్. ఓకే ఓకే, ఎట్టైనా నన్ను ఫాలో. ఓకే ఓకే. ఏం చేస్తున్నారా? అదే మేము ఫేస్బుక్ లో ఫాలో అవ్వాలా, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలా, ట్విట్టర్ టిక్టాక్ లో ఫాలో అవ్వాలా చెక్ చేస్తున్నాం. అది కాదురా, నన్ను ఫాలో. నన్ను నేను ఎట్ట వెళ్తున్నాను అట్టనే ఫాలో. మీరు మూడు మూడు నెలల గ్యాప్ ఇస్తారు బాస్, మరి నేను ఎట్లా ఫాలో కావాలి బాస్? ఎంత అవసరం? ఎన్నో చెప్పకూడదు. ఓకే ఓకే, నేను ఏదన్నా వెతుకొని వస్తాను బాస్. ఓకే మీరు అట్ట వెతుకని. ఏంటబ్బా కొత్త స్ప్రేలా ఉంది, మత్తు మందు. బాస్ ఏమన్నాడు? ఏదైనా దొంగతనం చేసే ముందు దాన్ని టెస్ట్ చేయమన్నాడు. ఎస్ టెస్ట్ చేస్తా బాస్. రాత్రంతా దొంగతనం చేశాం బాస్. బాస్ ఎక్కడున్నాం బాస్? అంటే రాత్రి దొంగతనం చేసి మనం ఇక్కడే ఉన్నాం. నాకు అప్పుడు ఒక మందు దొరికింది బాస్, మత్తు మందు అని. మీరు టెస్ట్ చేయమన్నారని మీ మీద టెస్ట్ చేశాను. రియల్ సూపర్ బాస్, మందు మాత్రం బాగా పనిచేసింది బాస్. టెస్ట్ చేయమని వేరే దానికి. శ్రీమికి వస్తుంది బాస్ ఇంట్లోకి. అవును, శ్రీమికి ఎందుకు వస్తుంది? మనల్ని పట్టుకోవడానికి వస్తుంది బాస్. ఓయ్యా నేను వస్తున్నాను ఇంటికి. మై సెక్యూరిటీ. Yes ma'am. Yeah pada. మాకు అదే డౌట్ అంకుల్. శ్రీముఖ గంటలో మీకేం పని అంకుల్? ఇప్పుడు మీరు కొట్టేసి వెళ్ళిపోవాలి. అవును, ఇంతకీ రవి ఎందుకు ఉన్నాడు? ఇది మనం తెలుసుకోవాలంటే పటాస్ 2 లో సింగర్ రోల్ 2 అనేది చూడాలరా. ఓకేనా?